అయ్యయ్యో గట్లా దూరంగా పోతారేందమ్మా, గిట్ల దగ్గర రండి. నేను చెప్పే మాటలో నిజముంటే నిలబడుండ్రి, అబద్ధముంటే అవతలికి పోండ్రి. వస్తుండ్రా రండ్రి, మస్తుగుంటది ఇనుండ్రి. పిట్ట కథల పుట్ట, పిట్టల దొర పాత్రకే దిట్ట, ఒట్టి మడతి గడ్డ, వాక్చాతుర్యపు బిడ్డ. వామ్మో, ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నుకోబడ్డ సుత్తి కొడవలి సుక్క జెండ బిడ్డ. నెక్రేకల్లు నియోజకవర్గ కోట, నల్లగొండ జిల్లా ఎర్రపూల తోట, నైజాంను ఎదిరించిన తుపాకీ తూట, నర్రా రాఘవరెడ్డి గారి జ్ఞాపకాల మూట. మూసిపెట్టిన పాసిపోనిది తలుసుకుంటే ధన్యమైతది. నల్లగొండ జిల్లా యందున్న ఒట్టి మర్తి నర్ర కనకమ్మ రామరెడ్డి గారికి రాఘవారెడ్డి రమణీయ సుతుడు. పుట్టిన 11 రోజులకే ఒట్టి మర్తి గొల్లునయ్యచ్చే. మళ్ళీ రాణి లోకం వెళ్ళింది. మారు పెళ్ళాడి నారామిరెడ్డి భార్య ప్రేమలో పడిపోయినాడు. కన్న కొడుకును పెంచి పోషించని కఠినాత్మునిగా మారినాడు. పెద్ద తండ్రి పెంపకంలోనే పాలు మీగడ పంచభక్షాలు. పెద్ద తల్లి వెంకట్రామమ్మ పెంచుకున్నది ప్రేమ ధీరంగా. ఆ రోజుల్లో ఒట్టి మర్తి గ్రామాన బాల బాలికలకు బడి ఉండేది కాదు. పక్కనున్న చిట్టాలకు పంట పొలాల నడమంగా వెళ్ళాలి నాయన. వస్తుంటే పోతుంటే అవస్థలుంటాయని పరాయి ఊరికి పంపలేక తండ్రి. ప్రైవేటుగా పంతులు పెట్టి చదివించిండ్రు రాఘవరెడ్డి గారిని. ముద్దు ముద్దుగా మాటలు, పెద్ద బాల శిక్ష బుద్ధులు. భాగవతము బాగా చదివాను, నీతి కథలే నేర్చను. వేమన సుమతి శతకాలన్నీ కంటో పాఠం చేసెనా. తాత్పర్యాలురా టగటగ చెప్పే టోడురా, గిద్దెలొరుసు బొట్లొరుసురా, బుద్ధిగా నేర్చుకున్నాడా. ఇంగ్లీషు నేర్వకున్నాను, బల ఇంగిత జ్ఞానము నోడురా. సదివేటి సమయంబున సామెతలు యాది మరువక, సందర్భోచిత మాటలు, సక్కటి నవ్వుల మూటలు. నోట ఒక్క మాట వెళ్ళిందంటే కోట్ల విలువ కలిగేదిరా. చదివేటి రోజుల్లో సాధుకున్నటువంటి పేద తండ్రి రామరెడ్డి మంచానబడను. తనువు దగ్గర ఈ తరలిండు కాటికి వెంటనే వెంకట్రామమ్మ కన్ను మూసే. అన్నా వదులలిద్దరు ఆత్మల్లి పాయనని చెల్లెలు కనకమ్మ చెల్లిపోయింది. నర్రా రాఘవులకు నానేటోళ్ళెవరు కనపడటలేరమ్మా కష్టకాలంబు. ఇరుగు పొరుగు వాళ్ళు ఇచ్చిండ్రు ఒక సలగా తన తండ్రి ఇంటికి చేరబొమ్మంటూ. మనసుకిష్టం లేక మంది చెప్పంగా విని సవితి తల్లిదండ్రి చింత చేరిండు. ఇంటికి చేరిన కొడుకును చూసి ఇంటి వేద్దామన్న కోపంతో, ఇద్దరం బతికేదే కష్టంగా ఉంటే ముద్ద కూడొండి నీకెవడు పెట్టాలి. పల్లెటూరు వదిలి పట్నంబు చేరే బొంబాయి రైలెక్కి బతకబోతంటూ, టిక్కెట్ లేకుండా నక్కి కూసుంటే దగల్లా హమాలి దాదర్లో దించే. తన సొంత ఊరోళ్ళు బొంబాయి నగరాన బతికొచ్చినారంటూ. తెలుసుకో.
చేరదీసినారు చేతికింత పని చూయించి నోలైరి తరికిట చెంతరిత పత్తి కంపెనీలో పని అయితే దొరికింది కానీ పని గంటలకైతే లెక్కలేదా అన్నాడు. 12 గంటలకు పైగా పని చేసినప్పటికీ ప్రతిఫలం తగినంత దొరికేది కాదు. కమ్యూనిస్ట్ గడ్డ మీద పుట్టినోడాయే, కష్టాన్ని తగిన ఫలితం అడగ నేర్పిండు. శ్రమదోపిడి చూసి నందానా సంఘంలో చేరిండు నందానా. పోరాట ఫలమును పొందినప్పటికైనా పొందలేదు మనసు బొంబాయిలోనా. ఇరుగు పరుగు వారు ఇచ్చిన సలహాలు నచ్చిన రామారెడ్డి గారప్పుడు పుట్టినూరు కెళ్ళమాని అమ్మలారో ఒట్టి మర్తి రెడ్డి గారు అయ్యలారా. ఏ విధంగా ఉన్నదో నాటుకపోయింది నర్రా గారికి. వెట్టి చాకిరి పుట్టు పూర్వం ఎరిగిండు, ఎర్ర జెండ బట్టి ఎదురు తిరిగిండు. రంగారెడ్డి జిల్లా ఏరియా నాయకుడు రాగన్న గారితో సోపతి చేసే సాకలి మంగళి మాలమాలిగ గొల్ల కుర్మ పద్మశాలి కుమ్మర్లయా
జీవి అన్న దానికి చావు తప్పదనేటి సామెత ఒక్కటి మన దునియా మీదుంది. ఎంతకాలం బతికేనన్న దానికంటే ఏమి మంచి చేశానన్నదే ముఖ్యము. నర్రా రాఘవరెడ్డి జీవితం మొత్తాన్ని నిరుపేద జనులకే దారబోసిండు. సుక్కల్లో కలిసిన సక్కటి నాయకుని సేవలు కొన్నింటిని చెప్పుకుందాము నాయన. దయగల్ల గుణమోడు రా రాఘవరెడ్డి దండిగా పేరొందేరా రాఘవరెడ్డి. ఓట్లు పొంది సీట్లు ఎక్కి కొట్లు సంపాదించటోల్లా సూటిగా నిలబెట్టి సభలో దీటుగా మాట్లాడేటోడు. ప్రజల మరిసిపోతే రా పాపం మూటై పదవి ఊడుతదన్నాడా రాఘవరెడ్డి. చట్టసభలో జరుగుతుంటే చమత్కారము సవతల్లో పాలక పక్షాన్ని ఇరుకున పెట్టి ఊపిరి సల్పనియ్యలే. మౌన ముద్రలో ఉండేటోళ్ళు రా మంత్రులు సైతం మర్యాదగా చూసేటోళ్ళు రా రాఘవరెడ్డిని. నల్లగొండ ఎర్ర సూర్యుణ్ణి మేరునగ ధీరుణ్ణి గ్రామ గ్రామాన పల్లె పల్లెన వాడ వాడన గుడిసె గుడిసెన ఏ విధంగా తలుసుకుంటున్నారయ్యా అంటే ఎగురుతున్న జెండ ఎద నిండా మా కండ ఎట్ల మరచిపోదుమయ్యో. ఓ నర్రా రాఘవరెడ్డి కదిలేము ఎర్రా జెండను బట్టి. పసిపాప నవ్వుల్లో పచ్చని పంటల్లో నిన్ను చూసుకుందుమయ్యో. ఓ నర్రా రాఘవరెడ్డి కదిలేము ఎర్రా జెండను బట్టి. ఒట్టి మర్తి జనుల గట్టిగా నిలిపినవు పట్టుబట్టాలంటూ పోరు కుసిగొలిపినవు. నిమ్మాని షాపెళ్లి నారగూడెం వంత మునికుంట్ల కలిమరా కలియ తిరిగినావు. పరడ గ్రామములోన పలకరించి ప్రజల ఇదులూరికి చేరి వివరించే బాధలు. చిట్యాల నార్కటి పెళ్లి కట్టంగూరు కష్టాలు కన్నీళ్లు తీర్థంగా కదిలినవు. రైలు మార్గం కొరకు రగిలించి పోరును రాబట్టిన గరుడివయ్యో. ఓ నర్రా రాఘవరెడ్డి రగిలేటి పోరుకు సైరనే ఊది. ఒంకలొంకలు తిరిగే డొంకదారుల జరిపి తారు రోడ్లను వేసివయ్యో. ఓ నర్రా రాఘవరెడ్డి మా పల్లెకు బాటైతివయ్యా. ఐటి
ఈ పాములకేమో అండ దండయ్యే అన్నార మెరుపెక్కి ఎర్ర దండయ్యే ఆకార మడ్లూరు ఆకు రాయిల మెరిసే కురుమర్తి గురజాల మది నిండా నిను దలిసే శాలి గౌరారంలో సభను ముగించుకొని చక్కెళ్ళ పాడుకు తరలెల్లి నావయ్యా మాధారముకు నువ్వు ఆధారం అంటూ చిత్తలూరి ప్రజలు సుత్తి కొడవన్లెత్తే నీవు కాలి నడకర వస్తే కండ్ల కద్దుకోని కదిలేది పల్లెలన్నయ్యో ఓ నర్రా రాఘవరెడ్డి ఎర్రని జెండాకు మెరుపుల నద్ది బాధలను బాపేటి బంధువే నీవంటూ భరోసాగా బతికిరయ్యో ఓ నర్రా రాఘవరెడ్డి పొరు రాసులకే మెరుపులద్ది వంగమర్తి కొండారము కడపర్తి సబ్సిడీ బావులతో తీర్చావు దాహర్తి వల్లాల పల్లెల్లో అన్నము మెతుకయ్యి నెగ్ర కల్లు తోటి నడుము గట్టి నడిసే మంగల్ పెళ్లి తాటి కల్లు చందు పట్ల మందినే పోగేసి పెంచ కూలీ రేట్లు కోరెంకలా పెళ్లి నోముల పాలము ఓగోడులందరికో అందించే సాయము మోట కొట్టి కొట్టి అలిసిన రైతులకు మోటార్లు వెట్టిస్తివయ్యో ఓ నర్రా రాఘవరెడ్డి పంట సేలకు నీరైతివయ్యా మాయ రోగం వచ్చి మంచాల వడ్డోళ్ళ దవకాండ్ల జరిపిస్తివయ్యో ఓ నర్రా రాఘవరెడ్డి అన్ని వేలల్లో వండుంటివయ్యా చెరుకు పెళ్లిలోన చెదర నీయక ప్రజల దండి ధైర్యాన్నిచ్చి దుర్మార్గులెదిరించి ఉప్పలపాడు భీమవరము కొప్పోలులో నిప్పులై మండేటి బడుగు జీవులతోడు ఇనుపాముల తుంగ తుర్తి బొప్పారము ఇంటింటికి నీ మీద మమకారము పండ పాలములోన బడుగు జీవుల కండ పులికే కళతోటి పొలిమెర్లు దాటేసి గుడ్డి దీపాల గుడిసెల్లో కరెంటునే తెచ్చి దీనులకు వండైతివయ్యో ఓ నర్రా రాఘవరెడ్డి చీకటి బతుకుల్లో వెలుగైతివయ్యో ఆరు మార్లు అసెంబ్లీలో అడిగట్టి పేదోళ్ళ గొంతైతివయ్యో కథలతో నవ్విస్తివయ్యా కాళ్ళకు గజ్జలు బూజాన గొంగడి చేతుల కర్రతో చెంగు చెంగున ఎగిరి త్వరల దుర్మార్గము దోపిడి నంతటిని పూసగుచ్చినట్లు పాటలన్నీ అల్లి మట్టినే నమ్మిన ఎట్టి జీవులతోటి మమేకమైనట్టి మంచు లాంటి మనిషి కంచు గొంతు వాడు కవటము లేనోడు నిస్వార్థ జీవితము నిండు గుణము వాడు ఎగురుతున్న జెండ ఎద నిండ మా కండ ఎట్ల మరిచి పోదుమయ్యో ఓ నర్రా రాఘవరెడ్డి కదిలేము ఎర్రా జెండను బట్టి పసిపాప నవ్వుల్లో పచ్చని పంటల్లో నిన్ను చూసుకుందుమయ్యో ఓ నర్రా రాఘవరెడ్డి కదిలేము ఎర్రా జెండను బట్టి ఓ నర్రా